हेलो फ्रेंड्स, ना पेरु श्रीनिवास। प्रश्नले समाधानालु ई पुस्तकंलोनि रेंडो भागं नेनु चदुवुतुन्नानु। मीरु मोदटि भागं विनकपोते गनुक खच्चितंगा विनंडि, चाला बागुंदि। ई बुक् अन्नी मार्केटिंग रंगाल वारिकि उपयोगपड़ुतुंदि, स्पेशली नेट्वर्क मार्केटिंग रंगाल वारिकि इंका चाला बागा उपयोगपड़ुतुंदि। मनं मोदटि भागं चदिवामु, इप्पुडु रेंडो भागं चदुवुतुन्नामु। ఈ భాగంలో చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి. ఈ పాయింట్ ఈ భాగం పేరు వచ్చేసి అవును అనిపించుకోవడం ఎలా, అవును అనిపించుకోవడం ఎలా, రైట్? ఈ అవును అనిపించుకోవడం ఎలా అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము, రైట్? ఇక్కడ వచ్చేసి నాలుగు తాళం చెవుల టెక్నిక్. నాలుగు తాళం చెవుల టెక్నిక్, మీరు బిజినెస్ గురించి మాట్లాడుతూ ఉంటే భావి సభ్యులు అంటే ప్రాస్పెక్ట్స్ మిమ్మల్ని నమ్ముతారా? క్షుణ్ణంగా సమాధానం చెప్పాలంటే నమ్మరు. మీరు ఒప్పించగలిగేలా చెప్పి కట్టుబడి ఉండేలా ఒక మాట తీసుకోవాలని వాళ్ళు ఎదురు చూస్తారు. మీరే స్వయంగా అమ్మడం మొదలుపెట్టే వరకు వాళ్ళు ఎదురు చూస్తుంటారు. మీరు వాళ్ళకి ఎంత బాగా తెలిసి ఉన్నప్పటికీ భద్రంగాను లేదా సురక్షితంగాను ఉండాలని వాళ్ళు ఆశిస్తారు. మీరు ఎదుర్కోబోయే సమస్య ఇదే. చాలా మంచి పాయింట్ అండి. మళ్ళొకసారి క్లుప్తంగా, మీరు బిజినెస్ గురించి మాట్లాడుతూ ఉంటే భావి సభ్యులు అంటే ప్రాస్పెక్ట్ మిమ్మల్ని నమ్ముతారా అంటే ఖచ్చితంగా క్లుప్తంగా సమాధానం చెప్పాలంటే నమ్మరు. మీరు ఒప్పించగలిగేలా చెప్పే కట్టుబడి ఉండేలా ఓ మాట తీసుకోవాలని వాళ్ళు ఎదురు చూస్తారు. మీరే స్వయంగా మొదలుపెట్టే వరకు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. మీరు వాళ్ళకు ఎంత బాగా తెలిసి ఉన్నప్పటికీ భద్రంగాను లేదా సురక్షితంగా ఉండాలని వాళ్ళు ఆశిస్తారు. మీరు ఎదుర్కోబోయే సమస్య ఇదే. మీరు ఏం చెప్పినా భావి సభ్యులు అభ్యంతరాలు లేవదీస్తారు. కారణం, అది మీరు చెప్పిన విషయంలోని మాన్యతను బట్టి కాదు, అది మీరు చెప్పారంటే మీ ఆలోచన అవుతుంది, కానీ వారిది కాదు. అందువల్ల వాళ్ళు అభ్యంతరాలను లేవనెత్తడం స్వభావే అనుకుంటారు. ఆ సంగతి అలా ఉంచి, ఎక్సలెంట్ పాయింట్ అండి. కారణం, అది మీరు చెప్పిన విషయంలోని మాన్యతను బట్టి కాదు, అది మీరు చెప్పారనే మీరు చెప్పారంటే అది మీ ఆలోచన అవుతుంది, కానీ వారిది కాదు. అందువల్ల వాళ్ళ అభ్యంతరాలను లేవనెత్తడం సబాబనే అనుకుంటారు. ఈ సంగతి అలా ఉంచి, వాళ్ళు చెప్పే ప్రతి అంశము నిజమైనదే. ఎందుకంటే అది వాళ్ళు చెబితే అది వారి ఆలోచన అవుతుంది. అప్పుడు ఆ ఆలోచన ఆమోదయోగ్యమవుతుంది. అప్పుడు వాళ్ళను అభ్యంతరాలను లేవనెత్తాలనిపించదు. మీరు తెలుసుకోబోయే టెక్నిక్ ఎటువంటిదంటే, దాని ద్వారా భావి సభ్యులు తాము నిజంగా ఏమనుకుంటున్నారో చెబుతూ ఉంటే ఇప్పుడు మీరు వింటూ ఉంటారు. మీరు కానీ మీ భావి సభ్యులతో మీరు కోరుకునేవన్నీ పొందగలిగే స్థాయికి మీ జీవన శైలిని మలుచుకోగలుగుతారు. అప్పుడు నేను ఎలా సంతోషంగా లేని స్థితిలో జీవిస్తున్నానా ఏమిటి అని ఎదురు ప్రశ్న వేస్తాడు. ఆ అభ్యంతరం కూడా నిజం కాదని చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు చెప్పదాన్ని బట్టే అతను ఇలాంటి అభ్యంతరాన్ని లేవదీస్తాడు. కానీ ఒకవేళ మీ భావి సభ్యుడు కానీ సరిగ్గా అదే విషయం మీకు చెబితే అది నిజమై ఉంటుంది. ఉదాహరణకు, మీ అభ్యర్థి, నా జీవన శైలిని మెరుగుపరుచుకోవాలని, జీవితంలో ఇంకా మంచివి పొందాలని అనుకుంటున్నాను అంటే అందులో ఇక అభ్యంతరాలు తలెత్తవు, ఎందుకంటే అది అతనే చెప్పారు, ఇది అతని ఆలోచన కానీ మీ ఆలోచన కాదు. మీరు నాలుగు తాళం చెవుల టెక్నిక్ని కానీ వాడితే మీ భావి సభ్యులు తనకు నిజంగా ఏది కావాలనుకుంటున్నాడో అదే చెబుతాడు, మీరు అది వింటుంటారు. జనం ఎందుకు అభ్యంతరం లేవదీస్తారు? ఒకసారి నేను ఓ నెట్వర్కర్ను అడిగాను, అతను భావి సభ్యునికి ఇచ్చిన తాజా ప్రజెంటేషన్ ఎలా జరిగిందని
అంత బాగా జరగలేదు, ఆమె అందులో ఆసక్తి చూపలేదు అని సమాధానం చెప్పాడు. అంటే అసలేం జరిగిందని అడిగాను. అతను మళ్ళీ అదే చెబుతూ కారణం ఏమిటో తెలియదు కానీ ఆమె ఏమాత్రం అందులో ఇంట్రెస్ట్ చూపించలేదు అన్నాడు. ఆసక్తి చూపని వారంటూ ఉండరు కానీ ఆసక్తి లేని ప్రజెంటేషన్లే ఉంటావి. ఆ నెట్వర్కర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే అతను అతనే అసలు విషయాన్ని ఆసక్తికరంగా చెప్పలేదు. అసలు ఆ విషయాన్ని ఆసక్తికరంగా చెప్పలేదు. మీరొకటి గమనించాలి, మీరు ఆసక్తికరంగా చెప్పగలిగితే భావి సభ్యుడు ఆసక్తికరంగా వింటాడు. నెట్వర్క్ మార్కెటింగ్ నిధికి నాలుగు తాళం చెవులు: మంచుగడ్డను కరిగించడం, సరైన బటన్ను కనుగొనడం, సరైన బటన్ను నొక్కడం, బిజినెస్కు కట్టుబడేలా చేయడం. రైట్, నాలుగు పాయింట్స్ అండి నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్న వాళ్ళకి ఎక్సలెంట్ పాయింట్ను. ఫస్ట్ వన్ వచ్చేసి మంచుగడ్డను కరిగించండి, రెండోది వచ్చేసి సరైన బటన్ను కనుగొనండి, మూడోది వచ్చేసి సరైన మీరు కరెక్ట్గా వినాలి, సరైన బటన్ కనుగొనండి, మూడోది వచ్చేసి సరైన బటన్ను నొక్కండి, నాలుగోది వచ్చేసి బిజినెస్కు కట్టుబడేలా చేయండి. శబ్దతో మొదలై అతి తక్కువ సమయంలో అవును అనిపించుకోవడానికి ఈ నాలుగు తాళం చెవుల కలయిక దోహదపడుతుంది. మొదటిది మంచుగడ్డను కరిగించండి. మొదటి దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ ప్రారంభ దశ వల్ల కలిగే ప్రయోజనం మీ గురించి మీరు చెప్పడం మీ భావి సభ్యుడి గురించి తెలుసుకోవడం ద్వారా ఆ వ్యక్తితో స్నేహబంధం ఏర్పరచుకోవడమే ఈ తాళం చెవిలోని లక్ష్యం. పూర్తిగా మీలోని విక్రయ సామర్థ్యాన్ని నిరూపించుకోవడమే మిమ్మల్ని ఆ వ్యక్తి కానీ ఇష్టపడితే మీరు ఏం చెప్పినా ఇష్టపడే మంచి అవకాశాలు ఉంటాయి. మీరు నచ్చకపోయినా, మీ మీద నమ్మకం ఏర్పడకపోయినా అవతలి వారు మీ ప్రణాళిక పట్ల చిన్న చూపు చూడవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, మళ్ళొకసారి చెబుతాను. మీ భావి సభ్యుడి గురించి తెలుసుకోవడం ద్వారా ఆ వ్యక్తితో స్నేహబంధం ఏర్పరచుకోవడమే ఈ తాళం చెవిలోని లక్ష్యం. పూర్తిగా మీలోని విక్రయ సామర్థ్యాన్ని నిరూపించుకోవడమే మిమ్మల్ని ఆ వ్యక్తి కానీ ఇష్టపడితే మీరు ఏం చెప్పినా ఇష్టపడే మంచి అవకాశాలు ఉంటాయి. మీరు నచ్చకపోయినా, మీ మీద నమ్మకం ఏర్పడకపోయినా అవతలి వారు మీరు నచ్చకపోయినా మీ మీద నమ్మకం ఏర్పడకపోయినా అవతలి వారు మీ ప్రణాళిక పట్ల చిన్న చూపు చూడొచ్చు. ఈ దశలో మీరు ఎంతకాలం ఉంటారు? మీరు అమ్మగలిగే సామర్థ్యం పెంపొందించుకుంటూ మీ పట్ల ఇతరుల్లో నమ్మకం ఏర్పరచుకోగలిగే వరకు. ఈ ప్రాబ్లం ఎప్పటి వరకు ఉంటుందంటే, మీరు అమ్మగలిగే సామర్థ్యం పెంపొందించుకుంటూ మీ పట్ల ఇతరుల్లో నమ్మకం ఏర్పరచుకోగలిగే వరకు. మీ పట్ల ఇతరుల్లో నమ్మకాన్ని ఏర్పరచుకోగలిగితే అప్పుడు మీరు చెప్పేది అవతలి వారు శ్రద్ధగా వింటారు. మీకు కావాల్సింది అదే. అలా భావి అభ్యర్థులతో మాట్లాడడానికి కొందరితో అయితే కేవలం 3 లేదా 4 నిమిషాలంత తక్కువ సమయం పడుతుంది, మరికొందరితో 30 లేదా 40 నిమిషాలు పట్టవచ్చు. మీకు మొదటి తాళం చేయి అర్థమైందనుకుంటున్నాను, రైట్? రెండవ తాళం చేయిలోకి వెళ్దాం. ఇప్పుడు ఈ దశలో ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం స్పష్టంగా తెలియజేయాలి. మీ భావి సభ్యుడు ఉద్రేకపడి ఇబ్బందికి గురి కావచ్చు, సంభ్రమాచర్యలకు లోనవ్వచ్చు, నిరాశకు గురి కావచ్చు, ఆసక్తి చూపవచ్చు లేదా కోపగించుకోవచ్చు. కోపం అంటే అది మీపై కాదు, తమను తామే కోపగించుకోవచ్చు. ఈ ప్రజెంటేషన్ విషయంలో ఎంపికైన వారు ఉదాసీనులై ఉండటానికి ఆస్కారం అన్నదే లేదు. తమ లక్ష్యాలు లేదా ఆశయాల పట్ల ఉదాసీనులై ఉన్నవారు తమ పని అలవాట్ల విషయంలో కూడా అలాగే ఉదాసీనులై ఉంటారు. మీ నెట్వర్క్లో ఉదాసీనులై ఉండేవారి అవసరం లేదు. దృఢమైన ఉద్వేగభరితమైన కారణాలతో చేరిన వారు మంచి ప్రేరణ పొంది పనిచేయగలుగుతారు. ఈ దశలో మీరు ప్రతి వ్యక్తిలో ఉన్న ప్రాథమిక ప్రేరణ కారకాన్ని ప్రైమరీ మోటివేటింగ్ ఫ్యాక్టర్ పిఎంఎఫ్ను ఎలా కనుగొనాలన్నది నేర్చుకోగలుగుతారు. వారిలో ఉన్న పిఎంఎఫ్ మీ బిజినెస్లో చేరాలనే కోరికకు కారణమవుతుంది.
ప్రతి వ్యక్తి ఈ రెండిటిలో ఏదో ఒక కారణం వల్ల ప్రేరణ పొందుతాడు, లాభం పొందాలని లేదా బాధను పోగొట్టుకోవాలని. రైట్, ప్రతి వ్యక్తి ఈ రెండిటిలో ఏదో ఒక కారణం వల్ల ప్రేరణ పొందుతాడు, ఒకటి లాభం పొందాలని లేదా బాధను పోగొట్టుకోవాలని. మీకు సరైన వ్యక్తి దొరికినప్పుడు ఈ తాళం చెవితో ఆ వ్యక్తిలోని పిఎంఎఫ్ను ఎలా ఆవిష్కరించాలో, వారిలో ఉత్సాహ జ్వాలను ఎలా రగిలించాలో మీకు తెలుస్తుంది. అప్పుడే మీ భావి సభ్యుడు తనకు ఏ విధంగా లాభాలు కావాలనుకుంటున్నాడో, ఏ బాధలు దూరం కావాలనుకుంటున్నాడో మీకు చెబుతాడు. ఈ నాలుగు తాళం చెవుల్లో ఇది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే మీ భావి సభ్యుడు తన ఆశలు కలలు భయాలన్నీ మీతో చెప్పబోతున్నాడు మరి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయిన విషయాలు ఉన్నాయండి. మీరు ఒకటికి రెండు సార్లు ఈ ఆడియో వినాలని నేను కోరుకుంటున్నాను. జనం ఎందుకు కొంటారు? నెట్వర్క్ మార్కెటింగ్ సంస్థలో చేరడానికి చాలామందికి ఉండే పిఎంఎఫ్లు ఏమిటనేవి మా పరిశోధనలు ఇలా తెలియజేశాయి. ఒకటి, అదనపు ఆదాయం. రెండు, ఆర్థికపరమైన స్వేచ్ఛ. మూడు, సొంత వ్యాపారం అనేది ఏర్పరచుకోవడం, చాలా ఖాళీ సమయం ఉండడం, వ్యక్తిపరమైన అభివృద్ధి కోరుకోవడం, ఇతరులకు సహాయపడడం, కొత్త వ్యక్తులను కలుసుకోవడం, ఉద్యోగ విరమణ, ఓ వారసత్వాన్ని ఏర్పరిచి వెళ్ళాలనే ఉద్దేశం. ఈ జాబితాను మీరు అధ్యయనం చేస్తే ఇందులోని ఏదో ఒక కారణం మీరు నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ ఏర్పరచడానికి మీ ప్రాథమిక కారణమై ఉంటుంది. ఇంకా కొన్ని ప్రధాన కారణాలు ఉండొచ్చు, కానీ ఒక ముఖ్య కారణం అనేది తక్కిన వాటికంటే ముందు ప్రాధాన్యం వహిస్తుంది కదా, అదే మీ ప్రాథమిక ప్రేరణ కారకం. పిఎంఎఫ్ అనేది నిజానికి ఎంత ముఖ్యమైన దాన్ని అవగాహన చేసుకోవడం అంత క్లిష్టమైనది. నెట్వర్క్ మార్కెటింగ్లో చేరాలనుకునే ప్రతి ఒక్కరికి ప్రాథమిక ప్రేరణ కారకం అంటే పిఎంఎఫ్ మీకు ఉన్నటువంటిదే అయి ఉండాలని లేదు. ఉదాహరణకు మీకు చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇష్టం అయి ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కరు దానిని ఇష్టపడాలని లేదు. కొందరు స్ట్రాబెర్రీ లేదా కెరమిల్ ఇష్టపడవచ్చు, కానీ మీకు చాక్లెట్ ఇష్టమైతే దాని గురించి మాట్లాడడం మీకు సులభం అనిపించడమే కాకుండా దాన్ని ప్రతి ఒక్కరితో పంచుకోవాలని మీరు కోరుకుంటారు. ప్రతి ఒక్కరు మీలాగే ఎందుకు ఇష్టపడడం లేదో అర్థం చేసుకోవడానికి మీరు ఇబ్బంది పడుతుంటారు. నిజానికి చాలామంది చాక్లెట్ ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడతారు, కానీ అదే తప్పనిసరిగా ప్రతి ఒక్కరి ఎంపిక అయి ఉండాలని లేదు కదా. కొందరికైతే అది అస్సలు పడకపోవచ్చు అలర్జీ వంటి కారణాల వల్ల. దిగువ పేర్కొన్న నిజ జీవిత కథలన్నీ ప్రాథమిక ప్రేరణ కారణం. శక్తి ఎటువంటిదో మీకు వివరిస్తుంది. రాన్ ఎందువల్ల చేరలేడు? ఆల్బర్ట్ ఓ పంపిణీదారుడు, తనకు ఆర్థిక స్వేచ్ఛ కావాలని నెట్వర్క్ మార్కెటింగ్లో చేరాడు. అతను తనకు తానే యజమాని అవ్వాలని, తన సొంత ఆదాయాన్ని తానే నిర్ణయించుకోవాలని ఆశించాడు. తనకు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి వెళ్ళే స్వాతంత్రం ఉండాలని, తన పిల్లల్ని అత్యుత్తమైన పాఠశాలలో చదివించాలని, సెలవుల్లో విడిది నిమిత్తం ఇల్లు ఉండాలని, ఇలా రకరకాలుగా ఆశించాడు. ఆర్థిక స్వేచ్ఛ అన్నదే అతని ప్రాథమిక ప్రేరణ కారణం, ఎందుకంటే అదే ఇవన్నీ ఏర్పరచగలుగుతుంది. అతను తన లక్ష్యాల పట్ల ఎంత భావోద్వేగభరితంగా లీనమై ఉండేవాడంటే వాటి గురించి గంటల తరబడి అత్యుత్సాహంగా నిజాయితీగా మాట్లాడుతూ ఉండేవాడు. స్థానికంగా జరిగిన ఓ విధుల సేకరణ కార్యక్రమంలో ఆల్బర్ట్ తన భావి సభ్యుడు మంచి స్తోమత ఉన్న రాన్ అనే వ్యక్తిని కలుసుకొని తన బిజినెస్లో చేరమని ఆహ్వానించాడు. ఆల్బర్ట్ తన ప్రణాళిక అంతా రాన్కు చూపించి ఎప్పటిలాగే అత్యుత్సాహంతో ఉద్వేగభరితంగా దాని గురించి వివరించాడు. రాన్ అతని మాటలకు ముగ్ధుడై తను చేరుతానని చెప్పాడు. అయితే నిజానికి ఆల్బర్ట్ రాన్ను మళ్ళీ చూడలేదు. అతను ఆల్బర్ట్ ప్రణాళికను చూసిన తర్వాత ఒక రకమైన గందరగోళంలో పడి వెళ్ళిపోయాడు. రాన్ ఎందువల్ల బిజినెస్లో చేరలేడు? సమస్య
ఏమిటంటే రాన్ ప్రాథమిక ప్రేరణ ప్రేరణ కారణం ఆర్థిక స్వేచ్ఛ కాదు అతనికి శ్రీమంతుణ్ణి కావాలని ఓ విలాస భవనంలో నివసించాలని ఖరీదైన కారులో ప్రయాణం చేయాలని అలాంటి కాంక్షలు ఏమీ లేవు అతను తన తల్లి ద్వారా సంక్రమించిన ఓ సాధారణమైన ఇంట్లో సంతోషంగానే ఉన్నాడు కారులో వెళ్తూ ట్రాఫిక్లో ఇరుక్కోకుండా రైల్లో పేపరు చదువుతూ ప్రయాణం చేయడమే అతనికి ఇష్టం ఆర్థికపరమైన స్వేచ్ఛ అంతవరకు రాన్ ఓకే అనుకున్నాడు ఆ బిజినెస్లో అతనికి నిబద్ధత ఏర్పరచడానికి చాలినంత అది ప్రేరణ కలిగించలేకపోయింది మరి రాన్లో నిజంగా ఆ అంశం ప్రేరణ ఏ అంశం ప్రేరణ కలిగించింది కొత్త వ్యక్తులను కలుసుకోవడం కొత్త నైపుణ్యాలని నేర్చుకోవడం సమాజానికి తన వంతు సహాయం అందించడం ఇవే అతని విధుల సేకరణ కార్యక్రమంలో పాల్గొనేలా చేశాయి అయితే వాటి గురించి చెప్పే అవకాశం రాన్కు కలగలేదు కారణం ఆల్బర్ట్ ఈ ఆర్థిక స్వేచ్ఛ గురించి పదే పదే రాన్కు చెబుతూ ఉదరగొట్టేశాడు అంత ఉత్సాహంగా ఆల్బర్ట్ ఇచ్చిన ప్రజెంటేషన్ రాన్ విశేషంగా ఆకర్షించిన మాట వాస్తవమే కానీ మర్నాడు సూర్యోదయానికల్లా ఆ వేడి కాస్త చల్లబడిపోయింది మరో రెండు రోజులకి ఆల్బర్ట్ అంత ఉత్సాహంతో ఇచ్చిన ప్రజెంటేషన్ను రాన్ పూర్తిగా మర్చిపోయాడు ఇతరులకు సహాయపడాలనే రాన్ ప్రాథమిక ప్రేరణ కారకానికి ఇక్కడ ఆవిష్కరణ జరగలేదు జేన్ అపసవ్యమైన తీర్పు జేన్కి 34 ఏళ్ళు ఆమె తన ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఉంటోంది ఆమె గత 2 సంవత్సరాలుగా నెట్వర్కింగ్ బిజినెస్లో ఉంది ఆమె ఒక డిన్నర్ పార్టీలో డేవిడ్ని కలుసుకుంది డేవిడ్ను ఆమె నెట్వర్క్ కార్యకలాపాల పట్ల ఆసక్తి కలిగినట్లుంది అతను కలిగినట్లుంది తనకు ఆ సమాచారం మరింతగా చెప్పమని ఆమెను ప్రోత్సహించాడు జేన్కు గల సొంత ప్రాథమిక ప్రేరణ కారణం ఏమిటంటే తన ఇద్దరిని పిల్లల్ని బాగా పెంచి చదివించడం కానీ అలాంటిదే ఇతరులకి ప్రాధాన్యం గల విషయం ఉండదని ఆమె గ్రహించలేకపోలేదు డేవిడ్ 50లలో ఉన్నాడు అతను కాంట్రాక్టరు క్లీనరు అతను కాంట్రాక్టు క్లీనర్ వృత్తిని స్వయంగా చేసుకుంటూ ఉంటాడు అతను ప్రాధాన్యం ఇచ్చే అంశాలలో పదవి విరామణ ప్రధానంగా ఉండవచ్చని జేన్ భావించింది అందువల్ల ఆమె అతనితో బిజినెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు పదవి ఉద్యోగ విరామణ తర్వాత ఈ బిజినెస్ వల్ల ఎంత గొప్ప ప్రయోజనం ఉంటుందనే అంశాన్ని ఎక్కువగా నొక్కి చెబుతూ వచ్చింది కానీ డేవిడ్ ఆమె మాటల్ని విన్న తర్వాత తనకు ఉద్యోగ విరామణ అన్న మాటే నచ్చదని అది ముందుగా వచ్చే మరణం వంటిదని చెప్పినప్పుడు ఆమె ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది డేవిడ్ ప్రాథమిక ప్రేరణ కారకం ఉద్యోగ విరామణ అయి ఉంటుందని జేన్ తప్పుగా ఊహించింది దాంతో ఆమెతో బిజినెస్ చేరడానికి అతను ఎలాంటి ప్రేరణ కలగలేదు ఏది ఊహించకండి దానివల్ల ఇద్దరిలో ఒకరు మురుకులయ్యే అవకాశం ఉంది దేనిని ఊహించకండి దానివల్ల ఇద్దరిలో ఎవరన్నా ఒకరు మురుకులయ్యే అవకాశం ఉంది చాలా ఎక్సలెంట్ పాయింట్స్ అండి ఇవి మరో వ్యక్తి ప్రాథమిక ప్రేరకారాన్ని మీరు ఊహించడం మొదలు పెడితే అది పొరపాటుకు దారి తీయవచ్చు ఒకవేళ మీరు అనుకున్నది కరెక్టే అయినా అది మీ ఆలోచనగానే కనిపిస్తుందే కానీ మీ భావి అభ్యర్థి ఆలోచనగా అనిపించకపోవడం వల్ల దానికి ఆ ప్రభావం ప్రేరణాశక్తి ఉండదు ప్రాథమిక ప్రేరణ కారకాన్ని ఆవిష్కరించడం ఎలా ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి ప్రాథమిక ప్రేరణ కారకాన్ని ఆవిష్కరించడం ఎలా దిగువ పేర్కొన్న ప్రాథమిక ప్రేరణ కారణాల దృశ్య సాధనం మీకు అవసరమవుతుంది ఈ జాబితా మీ బిజినెస్ కార్డు వెనుక వైపున దృశ్య సాధనలోను లేదా ప్యాకెట్ సైజ్ కార్డు మీద ఉండొచ్చు ఒకసారి ఈ జాబితాను చిత్తగించండి అదనపు ఆదాయం ఆర్థికపరమైన స్వేచ్ఛ సొంత వ్యాపారం ఏర్పరచుకోవడం చాలా ఖాళీ సమయం ఉండడం వ్యక్తిపరమైన అభివృద్ధి కోరుకోవడం ఇతరులకు సహాయపడడం కొత్త వ్యక్తులను కలుసుకోవడం ఉద్యోగ విరమణ ఓ వారసత్వాన్ని ఏర్పరచి వెళ్ళాలనే ఉద్దేశం
మీ జాబితాను చూపడానికి ఓ సులువైన టెక్నిక్. మీ భావి సభ్యుడిని ఈ ప్రశ్న అడగండి. నెట్వర్కింగ్ బిజినెస్ను జనం ఎందుకు ప్రారంభిస్తారో మీకు తెలుసా అని అడగండి. ఈ సాధారణ ప్రశ్నలోని విషయం ఏమిటంటే తెలియదు అని చెప్పడం ద్వారా మీ అనుమతి లభిస్తుంది. ఎక్సలెంట్ అండి. ఇది మీ సాధారణ ప్రశ్నలోని విషయం ఏమిటంటే తెలియదు అని చెప్పడం ద్వారా మీ అనుమతి లభిస్తుంది. మీకు చూపిస్తాను ఉండండి అని చెప్పడానికి. అవును, మీరు ఈ జాబితాను చూపించండి. మీ భావి అభ్యర్థి తనకు అర్థమైనట్టుగా అవును అని చెప్పినప్పుడు ఇలా అడగండి, ఎందుకు వాళ్ళు ఈ బిజినెస్లో చేరుతారు? అప్పుడు ఆ వ్యక్తి నెట్వర్కింగ్ బిజినెస్ ఎందుకు ప్రారంభిస్తారని కొంత నిజమైన సమాచారం లేదా తనకు తెలిసి తెలియని కారణాలేవో చెప్పడానికి ప్రయత్నిస్తాడు. ఆ కారణాలు అన్నీ చెప్పడం అయిపోయాక ఇంకా ఏమైనా ఉన్నాయా అని అడగండి. లేదు అని ఆ వ్యక్తి చెబుతాడు. అప్పుడు నేను చెబుతాను చూడండి అని ప్రాథమిక ప్రేరణ కారకాల గురించి వివరించండి. చాలా చాలా ఎక్సలెంట్ పాయింట్స్ అండి ఇవి. ఆ తర్వాత 5 దృఢమైన బంగారు ప్రశ్నలు అడగండి. ఆ తర్వాత మీరు అడగబోయే ఈ 5 ప్రశ్నలు అత్యంత విలువైనది. నెట్వర్కింగ్లో తారస్థాయి చేరుకోవడానికి ఇవి మీకు ఎక్స్ప్రెస్ ప్రయాణంలో దోహదపడతాయి. అదే మీకు ప్రాథమిక ప్రేరణ కారణమైతే ఈ ప్రశ్నలు మీరు బాగా నేర్చుకొని వాటిని మీ అంతర్భాగంగా చేసుకోండి. ఈ ప్రశ్నల వరుస ఎంత మాత్రం మార్చకూడదు. ఏది నేర్చుకుంటారని మీరు ఇంతకు ముందు వాగ్దానం ఇది నేర్చుకుంటారని మీరు ఇంతకు ముందు వాగ్దానం కూడా చేశారు. ఇవే ఈ 5 దృఢమైన బంగారు ప్రశ్నలు. మొదటి ప్రశ్న, మీరు ప్రాధాన్యమిచ్చే నెంబర్ వన్ అంశం ఏమిటి? రెండవ ప్రశ్న, ఎందువల్ల మీరు ఇదే ఎంపిక చేశారు? ఎందువల్ల అది మీకంతగా ముఖ్యమైనది? ఈ అవకాశం దక్కకపోతే కలిగే పరిమాణాలేమిటి? అది మీకెందువల్ల చికాకు కలిగిస్తుంది? 5 బంగారు ప్రశ్నలండి. మళ్ళొక్కసారి చదువుతాను, మీరు ఒకవేళ నోట్ చేసుకోండి. మీరు ప్రాధాన్యమిచ్చే నెంబర్ వన్ అంశం ఏమిటి? 2, ఎందువల్ల మీరు అదే ఎంపిక చేశారు? 3, ఎందువల్ల అది మీకంతగా ముఖ్యమైనది? 4, ఈ అవకాశం దక్కకపోతే కలిగే పరిమాణాలేమిటి? 5, అది మీకెందువల్ల చికాకు కలిగిస్తుంది? ఈ 5 ప్రశ్నలండి. ఈ ప్రశ్నలు ఒక్కొక్క మాటగా మీరు నేర్చుకోండి. ఈ ప్రశ్నల్ని అడుగుతున్నప్పుడు పక్క దారులు పట్టకండి. ఈ ప్రశ్నల్ని మీరు ఇదే వరుసలో అడగడం చాలా ముఖ్యం. కొందరు నెట్వర్కర్లు కొత్తగా వచ్చే భావి అభ్యర్థులతో మాట్లాడుతున్నప్పుడు ఉత్సుకత శైలిని ఉపయోగిస్తే మరికొందరు ప్రత్యక్ష శైలిని ప్రాధాన్యం ఇస్తారు. దిగువ ప్రస్తావించిన ఉదాహరణల్లో ఎక్కువగా ప్రత్యక్ష శైలిని ఉపయోగించడం జరిగింది. ఎందుకంటే దాన్ని అనుసరించడం సులభం. ఇక్కడ లిపిబద్ధం చేయబడినవి నిజంగా జరిగిన ఇంటర్వ్యూలు. రే రూత్లను కలుసుకున్న ఎంగి. రూత్లు ఇరవై ఐదేళ్ల ప్రాయంలో ఉన్న భార్యాభర్తలు. ఎంగి ఇంటికి అతి సమీపంలో కొత్తగా దిగారు. ఇరుగు పొరుగు సంభాషణలుగా మాట్లాడుకుంటున్నప్పుడు ఎంగి తన మార్కెటింగ్ బిజినెస్లో ఉన్నట్టుగా చెప్పి వీలు కుదిరినప్పుడు ఈ బిజినెస్ తెరతెన్నులు ఎలా ఉంటాయో చెబుతానని రూత్కు తన ఉత్సాహాన్ని వ్యక్తం చేసింది. తమకు అందులో పెద్దగా ఉత్సాహం ఉండదని, కారణం అసలు తమకు వ్యవధి దొరకడమే కష్టమని చెప్పింది రూత్. రే 2 ఉద్యోగాలు చేస్తాడని, రాత్రులు తమ కొత్త ఇంటికి సర్దుకోవడంతోనే సరిపోతుందని ఆమె అంది. 2 ఉద్యోగాలు చేస్తున్న వారు కొత్తగా ఇల్లు మారినా చాలామందికి ఇటువంటి పరిస్థితులు సర్వసామాన్యమని ఎంగి చెబుతూ తను ఈ బిజినెస్ గురించి చెప్పాలనే కుతూహలాన్ని 3వసారి వ్యక్తం చేసి ఆ తర్వాత అయితే వాళ్ళకి బిజినెస్ పట్ల ఆసక్తి ఏర్పడవచ్చని సూచించింది.
ఆ తర్వాత తమ ఇంటికి కాఫీకి రావాల్సిందిగా ఆహ్వానించింది. శనివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో రాగలరా అనేసరికి రే రోత్లు అంగీకరించారు. వాళ్ళు 4 గంటకి వచ్చారు. కుశల ప్రశ్నలు కాఫీ అయిన తర్వాత తను నెట్వర్కింగ్ బిజినెస్ చేస్తున్నట్లుగా ఎంగి చెప్పింది. వాళ్ళు నెట్వర్కింగ్ గురించి విన్నామని అందులో ప్రయత్నించి విఫలమైన వాళ్ళు కూడా తమకు తెలుసని చెప్పారు. వాళ్ళు అదేదో సబ్బుకు సంబంధించిన వ్యాపారం అనుకొని అది ఏం వేవ్ లాంటిదని వేమ్ వేవ్ లాంటిదేనా అనే క్వశ్చన్ మార్క్ అని అడిగారు. ఎంగి ఆ తర్వాత వాళ్ళకు విషయం ఇలా వివరించింది. ఎంగి, జనం నెట్వర్కింగ్ బిజినెస్ ఎందుకు ప్రారంభిస్తారో మీకు తెలుసా? ఇది ఒక సంభాషణ అండి, సంభాషణ రకంగా ఉంటుంది. ఎంగి అంటే నెట్వర్కింగ్ చేసే టైమే క్వశ్చన్ అడుగుతుంది. జనం నెట్వర్కింగ్ బిజినెస్ ఎందుకు ప్రారంభిస్తారో మీకు తెలుసా? రే ఆన్సర్ చెప్తుంది. అంటే అది పిరమిడ్ అమ్మకాలు వంటిదే కదా. ఎంగి, అదేమిటో నన్ను చూపించనీయండి. ఎంగి యథాపలంగా తన పిఎఫ్ఎం కార్డు తీసి చూపించింది. నెట్వర్క్ మార్కెటింగ్ ప్రారంభించడానికి ఇవి ప్రధాన కారణాలు. ఇప్పుడు చెప్పండి, మీకు ప్రాధాన్యమిచ్చే నెంబర్ 1 అంశం ఏమిటి? రే, అంటే మరి మా వరకు ఆర్థిక పరమైన స్వేచ్ఛే అని సమాధానం చెప్పింది. రూతు, దృఢంగా ఖచ్చితంగా అదే. ఎంగి, ఎందువల్ల మీరు అదే ఎంపిక చేశారు? ఈ 5 బంగారు ప్రశ్నలను మళ్ళీ ఆమె రిపీట్ చేస్తుంది వాళ్ళతన. రే, ఎంగి ఎందువల్ల మీరు అదే ఎంపిక చేశారు? రే సమాధానం చెప్తుంది. ఎందుకంటే నేను ఇంటి తనఖా డబ్బు చెల్లించడానికి 2 ఉద్యోగాలు చేస్తున్నాను. రూత్ ఓవర్ టైం చేస్తుంది. ఈ విధంగా కుటుంబం పెరిగినప్పుడు నా ఈ సంపాదన మాకు ఆసరాగా ఉపయోగపడుతుంది. మేము మాకు పుట్టబోయే పిల్లల్ని బాగా చదివించాలని అనుకుంటున్నాం. డబ్బు కోసం ఎప్పుడు కష్టపడే పరిస్థితి రాకూడదని మేము కోరుకుంటున్నామని జవాబు చెప్పారు. ఎంగి, ఎందువల్ల అది మీకు అంత ముఖ్యమైనదని అడిగింది ప్రశ్న. నేను చెప్పినట్టుగానే మా ఇంటికి రుణం చెల్లించాలి, మా పిల్లలకు మంచి చదువు చెప్పించాలి. రూత్కు నాకు అవకాశాలు అంతగా లేవు. రూత్ ఆ మాటలు అడ్డుకుంటూ, అది రైటే, నా తల్లిదండ్రులు తన అవసరాలు తీరడానికి ఎప్పుడు డబ్బు కోసం సంఘర్షణకు గురవుతూ ఉండేవారు. మా జీవితాలు కూడా అలా కాకూడదని అనుకుంటున్నాం అనే